కాకినాడ జిల్లా ఏలేశ్వరం సీపీఐ ఎంఎల్ లిబరేషన్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బొగత బంగారాజు మాట్లాడారు. జిల్లా మహాసభలు కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్ రావును జిల్లా కమిటీ సభ్యులుగా 19 మందితో కమిటీ ఎంపిక అయింది అని అన్నారు. ఈ నెల 22 నుండి మే 25 వరకు జనజాగృతి యాత్ర చేయాలి అని పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో వేసవి అలవెన్స్ ఇవ్వాలని, ఒకపూట మస్తర్ విధానం ఉండాలి అని, ఎస్సీజెడ్ ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీలకు అనుమతులు ఇవ్వకూడదని అన్నారు. మెట్ట ప్రాంతంలో పామాయిల్ కంపెనీ దళారులు దోపిడీని అరికట్టాలి అని, వలస కార్మికులు సమగ్రమైన చట్టం చేయాలన్నారు. గిరిజన గ్రామాలను ఏజెన్సీ ప్రాంతంలో చేర్చి పెద్ద మల్లాపురం మండల కేంద్రంగా గిరిజన మండలం ఏర్పాటు చేయాలి తీర్మానాలు చేశారు అని అన్నారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్ రావు, జిల్లా కమిటీ సభ్యులు మసకపల్లి ధనబాబు పాల్గొన్నారు. పార్టీ కాకినాడ జిల్లా కాన్ఫరెన్స్ జరిగింది. ఈ జిల్లా కాన్ఫరెన్స్లో మరి 19 మంది కమిటీ, ఆ 19 మందిలోని కూడా సీనియర్ కమిటీడు ఏర్పాటు అర్జున్ గారిని కార్యదర్శిగా ఎన్నిక చేయడం అనేది జరిగింది. తూర్పుగోదావరి జిల్లా 4 జిల్లాలో అయిన తర్వాత మొట్టమొదటిగా కాకినాడ జిల్లా కాన్ఫరెన్స్ జరిగింది. తొందరలోనే మరి అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా, అలాగే కోనసీమ జిల్లా వీటిలో కూడా పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు వేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ మహాసభలో ప్రధానంగా కొన్ని రాజకీయ తీర్మానాలని తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 22 నుంచి మే 25 వరకు కూడా ఒక రాజకీయ క్యాంపెయిన్ని తీసుకుని ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి కొన్ని డిమాండ్స్ మీద కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. అందులో భాగంగా గ్రామీణ కార్మికులు ఇవాళ జాతీయ ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కేంద్ర ప్రభుత్వం కోత విధించేసింది. ఈ వేసవి కాలంలో రావాల్సినటువంటి కరువు పత్యాన్ని వాళ్ళు రద్దు చేసేశారు. అలాగే వేసవి కాలంలో 2 కోట్ల మస్తర్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా వ్యవసాయ కార్మికులు చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. అందుచేత 2 కోట్ల మస్తర్ విధానాన్ని తొలగించాలని, అలాగే వాళ్ళకి పెట్టినటువంటి కరువు పచ్చని కోత వీధిని కరువు పచ్చని మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా వ్యవసాయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులందరినీ కూడా మరి భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ నిధి ఏ రకంగా అయితే ఉందో ఈ రకంగా వ్యవసాయ కార్మికులకు కూడా మరి 1 రూపాయి చెస్ ఆ యొక్క ఫండ్కి జమ చేసి వీళ్ళకు కూడా ఆ రకమైనటువంటి సదుపాయాలు కలగజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా భవన నిర్మాణ కార్మికులకి కరోనా టైంలో 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి 10,000 రూపాయలను కూడా తక్షణం భవన నిర్మాణ కార్మికులకి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా గ్రామీణ కార్మికులందరూ కూడా వలసలు పోతూ ఉన్నారు. వాళ్ళ పారాల దగ్గరికి, ఇటుక బట్టి పనికి, చేపల చెరువుల దగ్గరికి, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి పట్టణాలు వలస పోతూ ఉన్నారు. వలస కార్మికుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రాంతం ఉన్నటువంటి మెట్ట రైతులందరూ కూడా గతంలో అరటి రైతుల యొక్క అరటి వ్యాపారస్తుల యొక్క దళారులకి దోపిడీకి గురయ్యారు. ఇప్పుడు మరి పామాయిల్ కంపెనీల యొక్క కార్పొరేట్ కంపెనీల యొక్క దోపిడీకి గురవుతూ ఉన్నారు. అత్యంత విధానాన్ని అంతా కూడా ఇచ్చేయడం కోసం, వ్యతిరేకించడం కోసం పామాయిల్ రైతులందరినీ కూడా ఇక్కడ సంఘటన చేసి మరి వాళ్ళ ధరను వాళ్ళని నిర్ణయించుకునేలాగ, వాళ్ళు జరుగుతున్నటువంటి కాటాల్లోని అట్లాగే తోకాల్లో జరుగుతున్న విధానాన్ని అన్నింటినీ కూడా అరికట్టడానికి మేము ఇచ్చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ కింద ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలన్నింటినీ కూడా మైనింగ్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. అలాగే మట్టి మాఫియాలు మరి గ్రావిల్ పేరుతో చెరువుల్ని అట్లాగే చిన్న చిన్న మెట్టలని అన్నింటిని కూడా తగ్గిస్తూ ఉన్నారు. దీన్ని అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రాజకీయ తీర్మానంలో మరి జిల్లా మహాసభలో చేసి మేము ఈ ప్రచార కార్యక్రమానికి వెళ్ళాలని చెప్పేసి మోడీ జగన్ ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకించాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.